నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ రేకి హీలర్ శ్రీమతి అన్నపూర్ణ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం అన్నపూర్ణ గారు రకరకాల జ్వరాలు పిల్లలకైతే ఏంటి ఇప్పుడు కరోనా మళ్ళీ పెరుగుతోంది అని చెప్పి అంటూ ఉన్నారు వన్ ఆఫ్ ద సింప్టమ్స్ ఫీవర్ కూడా కరోనాకి ఈ విష జ్వరాలు కూడా ఇప్పుడు ప్రబలుతూ ఉన్నాయి అలాగే ఇంకా ఎండాకాలం వస్తుందంటే రకరకాల కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది వాటి నుంచి బయటపడాలంటే ఏంటండి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా డెఫినెట్గా పద్మిని గారు సో మనం జ్వరం అంటేనే గుర్తుకొచ్చేది ముందు పిల్లలు అసలు ఇంట్లో పిల్లలకు వచ్చిందంటే చాలు అసలు ఇల్లంత గందరగోళం సో అంతకంటే ముందు నాకు ఎక్స్పీరియన్స్ చేశాను నేను చాలా చూసి ఎందుకంటే ముగ్గురు పిల్లలు కదా పిల్లలు అందులో మా బాబుకి వస్తే ఇంకా పెద్ద టెన్షన్ అనమాట ఎందుకంటే ఆయనకు ఒక పట్ట అంటే తొందరగా తగ్గదు అనమాట సో మా నైట్ అంతా నైట్ అవుట్స్ చేయాల్సిందే సో మా హస్బెండ్ కాసేపు నేను కాసేపు అలా టైం పెట్టుకొని చెరకు హాఫ్ అన్ అవర్ పడుకొని చెరకు హాఫ్ అన్ అవర్ లేస్తూ తుడుస్తూ అలా నైట్ అంతా అలా గడిపా అసలు ఇంకా చెప్పక్కర్లేదు ఆ రోజు హాస్పిటల్ కంపల్సరీ ఆ సెలైన్ పెట్టడం ఆ ఇంజెక్షన్లు పెట్టడం అవన్నీ వాడు తట్టుకోలేకంటే ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళమే ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో టైం పాస్కి ఏదో చెప్పుకుంటున్నారు అన్నది కాదు ఇదంతా కూడా మాకు ఇవన్నీ జరిగి వాటి నుంచి బయటపడడానికి ఇవన్నీ రెమెడీస్ పాటిస్తూ మనం ముందుకు వచ్చిన వాళ్ళమే సో దానివల్లనే ఇవన్నీ ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడం అనమాట జ్వరం అనేది పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా డేంజరస్ సిచ్యువేషన్ అనేటువంటిది బ్యాడ్ ఎందుకంటే ఆ టైంలో మనకు ఆ జ్వరం ఎక్కువ వస్తూ ఉంటుంది ఎక్కువైనా కొద్దీ మనిషి ఇంకా టెన్షన్ పెరిగే కొద్దీ యాంగ్జైటీ అనేటువంటిది ఎక్కువ అవుతుంది యాంగ్జైటీలో ఏంటంటే కొందరికి ఫిట్స్ అటాక్ అవ్వడం ఇలాంటివన్నీ దద్దులు రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఎస్ ఇక ముఖ్యంగా పిల్లల్లో అయినా సరే పెద్దల్లో అయినా సరే జ్వరం తీవ్రత బాగా ఉన్నప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు మనం వెంటనే మెడిసిన్ ఇవ్వం మెడిసిన్ వేయలేము ఎందుకంటే వేయకూడదు కూడా ఆ టైంలో ఏం చేస్తామంటే కొంచెం ఐస్తో కానీ లేదంటే వెట్ క్లాత్ వెట్ చేసి దాంతో మనం వెట్ చేయడం ఇవన్నీ కూడా చేస్తాం దాంతోపాటు ఒక చిన్న మంత్రం ఉంటుంది జ్వరానికి సంబంధించి అది ఒక వైట్ పేపర్ తీసుకోండి వైట్ పేపర్ తీసుకొని ఒక హెల్త్కి సంబంధించింది కాబట్టి ఒక గ్రీన్ లేదా వైలెట్ పెన్ వైలెట్ అంటే బ్లూ వస్తుంది ఈ రెండు పెన్నుల్లో ఏదైనా సరే రాసేయండి రాసి పడుకునేటువంటి తలదిండి కింద పెట్టండి లేదు అనుకుంటే ఇంకొక రెమెడీ కూడా చేయొచ్చు మనం బాగా ఫీవర్ ఉన్నప్పుడు రాయాలండి పేపర్ మీద ఒక మంత్రం చెప్తాను నేను ఓం భస్మాయుధాయ విద్మహే రక్త నేత్రాయ ధీమహి తన్నో జ్వరహర ప్రచోదయాత్ ఓం భస్మాయుధాయ విద్మహే రక్త నేత్రాయ ధీమహి తన్నో జ్వరహర ప్రచోదయాత్ ఇది రాసేయాలి మనం రాసి వాళ్ళు పడుకునేటువంటి దిండు కింద పెట్టేయాలి ఫీవర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇది ఇంకో ఒక చిట్టి ఆల్రెడీ దిండులో పెడతాం ఇంకొక పేపర్ మీద కూడా రాసి ఇక్కడ చెస్ట్ దగ్గర ఆ పేపర్ని అలా పెట్టి ఇది ఒక 11 టైమ్స్ చదువుకొని ఇమ్మీడియట్గా ఆ చిట్టి రిమూవ్ చేసి బర్న్ చేసేయండి బర్న్ చేయాలి కాల్చేయాలి కాల్చేయండి క్యాండిల్కి దేని ఏది అవైలబుల్ ఉంటే అది కాల్చేసి సింక్లో ఇంకా ఫ్లష్ అవుట్ చేసేయండి అంతా కూడా చేసేయండి అంటే ఏదైతే నెగిటివ్ అంటే ఏదైతే మనకు ఇంటర్నల్గా దేనివల్ల అయితే ఫీవర్ వచ్చిందో అదంతా కూడా మనం బర్న్ చేసినట్టుగా ఉంటుందన్నమాట ఎస్ దీంతో పాటు మనకి దీనికి రిలేటెడ్ మనము సూర్య నంబర్ ఒకటి బాగా ఫాలో అవుతా ఉంటాము 1 ఏక్ 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 అనుకుంటే కూడా మనకు దాదాపుగా చాలా వరకు సో ఇదవుతుంది ఇవాళ నాకు మార్నింగ్ ఈ ఎపిసోడ్కి వచ్చే ముందు కూడా నాకు అంత ఫ్యూరిష్గా ఉంది నేను ఇక్కడ రాసాను చూడండి జ్వరానికి సంబంధించి సో ఇక్కడ ఏక్ కూడా వేసాను చూడండి ఇది సూర్యస్థానం సో ఇక్కడ మనం ఏక్ హిందీ ఏక్ ఇలా ఉంటుంది కదా హిందీలో రాస్తారు కదా అదే అది రాసేయండి హిందీ తెలుగు ఏదో ఒకటి ఏక్ ఒక నెంబర్ రాసేయండి ఇక్కడ ఏక్ నెంబర్ రాసేయండి రాసిన తర్వాత ఇక్కడొకటి జ్వరానికి సంబంధించి ఒక హీలింగ్ కోడ్ ఉంటుంది మనకి ఓకే 3889332 3889332 ఇది కంపల్సరీ ఈ రిస్ట్ కంపల్సరీ ఇక్కడే ఇక్కడెక్కడో కూడా రాయొద్దు ఈ రిస్ట్ దగ్గర రిస్ట్ మీద ఇక్కడ మనకి ఈ నెంబర్ బ్లూ కలర్ పెన్తో రాసేయండి ఇమ్మీడియట్గా మనం ఫ్రెష్ అవుట్ అవుతాం ఎందుకంటే ఆల్రెడీ నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాను మార్నింగ్ అంతా లేగలేదు నాకు గుర్తుకు రాలేదు తర్వాత నాకు గుర్తు వచ్చింది అరే ఇది రాసుకుంటే ఇంటర్నల్గా నాకు ఏం ప్రాబ్లం ఉన్నా వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి వెంటనే లేసి సో ఇది రాసుకున్నాను నేను బ్లూ పెన్ ఇది బ్లూ పెన్తో రాసుకుంటున్నాను బ్లూ పెన్ ఇక్కడ మాత్రం సూర్యునికి సంబంధించి ఆరెంజ్ కలర్ వేయండి ఆరెంజ్ కలర్తో 1 ఆర్ రెడ్ ఓన్లీ ఆరెంజ్ ఓన్లీ ఆరెంజ్ కలర్తో వేయండి ఇంకా ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు రెడ్ వేయండి రెడ్ బదులు బ్లూ వేయండి ఓకే
సూర్యుడికి సంబంధించి ఇది వేయండి. అంతేకాకుండా ఇప్పుడు మనం చెప్పాం దీంతో పాటు ఫీవర్ వచ్చినప్పుడు హెడ్ఏక్ అనేటువంటిది వస్తుంది. ఏక్ 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 ప్రశాంతంగా అనుకోండి, చూడండి మీరు ఫీవర్లో ఉన్నప్పుడు హెడ్ఏక్ అనేటువంటిది ఇమ్మీడియట్గా రిమూవ్ అవుతుంటుంది. ఏక్ అనేటువంటి నంబర్ మనం ఉచ్చరించడం ద్వారా, సో నంబర్కు ఉన్నటువంటి పవర్, సూర్యుడికి ఉన్నటువంటి పవర్ అదే మనకు ఆల్రెడీ తెలుస్తుంటుంది. ఏక్ ఏక్ అనుకోవడం వల్ల హెడేక్తో పాటు, సో మనకు ముఖ్యంగా ఇక్కడ హార్ట్ డిసీజెస్ ఏదన్నా ఉన్నా కూడా పనిచేస్తుంది. హార్ట్ డిసీజెస్ అంటే ఇప్పుడు చాలామందికి ఆపరేషన్, హార్ట్ ఆపరేషన్స్ లేదా వాల్స్ బ్రేక్ అయినాయి అని చెప్పి ఇది వేయడం, స్టంట్స్ వేయడం ఇవన్నీ కూడా ఉంటుంది. ఎస్, దీని హార్ట్ పరంగా ఇంకొకటి మనము టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పడం ఏంటంటే, నన్ను చాలామంది అడిగారు అంటే హార్ట్ ఆపరేషన్ అయినా కూడా మళ్ళీ ఇక్కడ పెయిన్ రావడం, ఏదో సంథింగ్ డిస్టర్బెన్స్ ఉండడం అన్నారు. సో వాళ్ళందరూ కూడా దాదాపు హార్ట్ ప్రాబ్లం ఉండలు త్రిముఖి రుద్రాక్ష వేసుకుంటారు. త్రిముఖి మూడు ముఖాల రుద్రాక్ష ధరించండి. అది వెండిలో వేసుకున్నా పర్వాలేదు, వెండిలో వేసుకున్న పర్వాలేదు, బంగారంలో వేసుకున్న పర్వాలేదు, లేదా రెడ్ కలర్ థ్రెడ్, రెడ్ కలర్ తాడు అది ఉంటుంది కదా, సో అందులో వేసుకున్న పర్వాలేదు. మనకు మూడు ముఖాల రుద్రాక్ష ధరించండి. ఇదేంటంటే హార్ట్కి సంబంధించిన డిసీజెస్ అన్నిటికంటే ఒక్కొక్కసారి మనకు ఫుల్ యాంగ్జైటీ అంటే ఏదో తెలియనటువంటి బాధలో వెళ్ళిపోవడం, డిప్రెషన్లో వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా ఉంటుంది. అదంతా కూడా కంట్రోల్ చేస్తుంది త్రిముఖి రుద్రాక్ష. మూడు ముఖాల రుద్రాక్ష ధరించుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు, ఇది ప్రాబ్లం లేదు. ఒక మండే సోమవారం చూసుకొని శివాలయంలో పూజ చేసుకొని దానికి సమ్ టైం ఉంది, ఆ టైంలో వెళ్ళండి. 6 to 7 మధ్యలో ఉంటుంది, ఆ టైంలో వెళ్ళి ధరించండి. రుద్రాక్షలు వేసుకుంటే నియమాలు పాటించాలి అని అంటూ ఉంటారు, నిజమేనా? అంతా ఏమీ లేదండి, ఎందుకంటే నాన్ వెజ్ తిన్న రోజు రుద్రాక్ష తీసి నాన్ వెజ్ తిని మళ్ళీ వేసుకుని అది తిన్నది ఎక్కడికి పోతుంది? అది ఎట్లాగో తిన్నమో అంటే ఆల్రెడీ ఏదో ఒక టేస్ట్, ఏదో ఒక మూల ఉంటుంది కదా, ఎంత ఇదో ఉన్నా కూడా శక్తి రూపంలో మొత్తం బాడీ అంతా కూడా ఉంటుంది కదా. సో అలాంటి భయాలు ఏమీ పెట్టుకోవద్దండి, అలాంటివి ఇది ఏమీ పెట్టుకోవద్దు. సో కంపల్సరీ ఇంకా మీరు వేసుకోవచ్చు. ఇది కొన్ని మాత్రం ఉంటాయి, అవిటికి ఏంటంటే అవి స్పెసిఫిక్గా ఉంటాయి వాటికి సంబంధించినటువంటివి. కొన్ని ముఖాలు గౌరీ శంకర్ రుద్రాక్ష ఇలాంటివి కొన్ని ఉంటాయి మనకి, వాటి నియమాలు వాటికి ఉంటాయి, అవి చెప్దాం మనం. 12 ముఖాల రుద్రాక్ష వరకు, ఏ కమ్ముకి వరకు కూడా రుద్రాక్షలు చెప్దాం. ఏ డిసీజ్కి ఏది కూడా వేసుకోవాలనేటువంటిది మనం చెప్దాం. ఆ రుద్రాక్షను బట్టి నియమాలు ఏంటి అది చూసుకుందాం. కానీ వేసుకునే రోజు మండే రోజు వేసుకునే రోజు నాన్ వెజ్ అనేటువంటిది తినండి. అది వేసుకున్నప్పుడు 11 డేస్ కొంచెం నియమాలు పాటిస్తే బెస్ట్, మనకే చాలా బాగుంటుంది. సో అది అనమాట. ఇక ఏక్ నెంబర్ వల్ల మనం ఏమని చెప్పాం, ఎపిలిప్సీ కూడా తగ్గుతుందంట. ఎపిలిప్సీ అనేటువంటి వ్యాధి కూడా మనకి ఏక్ చాంట్ చేయడం వల్ల ఎపిలిప్సీ అనేటువంటి వ్యాధి కూడా మనకు తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. రైట్. ఇంకేమైనా దీర్ఘకాలికమైన సమస్యలు తగ్గుతాయండి ఈ ఏక్తో? అంటే స్కిన్కి సంబంధించినవి? స్కిన్కి సంబంధించినవి ఏక్ రిలేటెడ్ కాదు, బట్ ఇదే ఫీవర్, హెడ్ఏక్, ఎపిలిప్సీ, హార్ట్కి సంబంధించింది. తర్వాత వచ్చేసరికి మనకు మామూలుగా కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఏమన్నా సైనస్ వల్ల ఇక్కడ పెయిన్ వస్తూ ఉంటుంది, ఈ పెయిన్ కూడా మనకి తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. రైట్ అండి. మొత్తానికి మంచి నంబర్ని పరిచయం చేశారు, అలాగే ఫీవర్స్ ఎంత తొందరగా ఇది ఇంపాక్ట్ చూపిస్తుందండి. దీంతోపాటు అశ్విన కంపల్సరీ ఫీవర్, ఇవి మీరు ఏ జబ్బున్నా ఏదున్నా ఇది మాత్రం మర్చిపోవద్దు. అశ్విన, ట్యాన్, ఈ రెండు ప్రతి ఒక్కదానికి యాడ్ చేయండి, యాడ్ చేస్తూ చేయండి, కంపల్సరీ మనకి తగ్గడానికి డెఫినెట్గా ఆస్కారం ఉంటుంది. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.